యాదగిరి గుట్టారెడ్డి సత్రంలో జరిగిన 48వ దివ్య జీవన మహాసభలలో తెలంగాణ ప్రభుత్వ విఫ్ బీర్లా ఆయలయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మహాసభలు యాదగిరిగుట్ట ప్రాంతంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరిపై యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మేమెప్పుడు సహకరిస్తాము. ఈ ప్రాంతంలో శ్రీ యాదగిరి లక్ష్మీస్వామి సన్నిధిలో ఇలాంటి దివ్య జ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ శాంతితో పాటు దైవభక్తి కలిగే విధంగా మీ సూచనలు సవాళ్ళు ముందుకు పోతాను. కాబట్టి ఇది ఒక విధంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. నిజంగా ఇది మా అదృష్టంగా భావించి మనందరం నిజ జీవితంలో దైవభక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులనే గర్వంగా చెప్పడంలో సందేశం లేకుండా భక్తి మార్గాన్ని నడవాల్సిందిగా